డయాస్టోలిక్ సిస్టోలిక్ అనే మాటలు, డయాస్టోలిక్ ప్రెషరు సిస్టోలిక్ ప్రెషర్ అనే మాటలు మనకి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో కనిపిస్తాయి. ఇవి హృదయానికి సంబంధించిన విషయాలు. ముందు మనం సిస్టోల్ అంటే ఏంటి, డయాస్టోల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మన హార్ట్ బ్లడ్ని సర్క్యులేట్ చేయడానికి నిరంతరం కన్స్ట్రక్షన్ జరుపుతుంటుంది, మళ్ళీ రిలాక్సేషన్ అవుతుంటుంది. ఈ కన్స్ట్రక్ట్ అయిన దశని సిస్టోల్ అని, రిలాక్సేషన్ అయిన దశని డయాస్టోల్ అని అంటారు. సిస్టోలిక్ టైంలో హార్ట్ కన్స్ట్రక్ట్ అయ్యి బ్లడ్ని చాలా బలంగా సప్లై చేస్తుంది. అప్పుడు బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. దీనికి రివర్స్లో డయాస్టోల్ టైంలో హార్ట్ రిలాక్స్ అవుతుంది, అందువల్ల బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ తక్కువ ఉంటుంది, దాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు.